హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ ఉషా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో పూజ ఐటమ్స్ కోసం బర్దుబాయ్ అయితే వచ్చేసాము ఇక్కడే మన పూజ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అండ్ అలానే మీకు కూడా కొంచెం బర్దుబాయ్ అంతా చూపించేద్దాం అని అయితే తీసుకొని వచ్చాను చూసారా ఎంత హడావిడిగా ఉందో బర్దుబాయ్ కి వీక్ డేస్ లో వచ్చిన వీకెండ్స్ లో వచ్చినా టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటుంది ఇంకా ఫుల్ గా ఇక్కడ ఫోటోషూట్స్ అయితే జరుగుతాయి ఈవినింగ్ టైమ్స్ లో బర్దుబాయ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ కెనల్ ఉంది చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ కెనల్ లోనే మనకి బోట్ టాక్సీస్ ఉంటాయి ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇక్కడ నుంచే దగ్గరలో ఉన్న ప్లేసెస్ కి మనల్ని బోట్ లో అయితే తీసుకొని వెళ్తారు ఫొటోస్ అయితే మాత్రం సూపర్ గా వస్తాయి ఒకవేళ ఎవరైనా వెళ్తే అక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటారు వన్ ఏఈడి ఫోటో అంటారు వాళ్ళ దగ్గర తప్పకుండా తీయించుకోండి చాలా బ్యూటిఫుల్ గా తీస్తారు సో ఈ పక్కన మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా హుక్కా షాప్స్ ఇప్పుడు నేను చూపించట్లేదు ఎందుకంటే అంటే మనం డివోషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఈ టైప్ చూపించకూడదు కదా అందుకే నేను ఏం చూపించట్లేదు సో అలా నడుచుకుని అయితే మేము టెంపుల్ ఉన్న ఏరియా వెళ్ళిపోతున్నాము సో బర్దుబాయ్ లో ముందు మన హిందూ టెంపుల్ కూడా ఉండేది అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక అరబిక్ స్వీట్స్ ఉన్న షాప్ కనపడింది మొత్తం అంతా పింక్ థీమ్ లో చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మాయిలు అయితే ఈ షాప్ ను వదలరండి మనకి ఎక్కడైనా పింక్ ఉంటే చాలు వండిపోతాం కదా స్వీట్స్ తో చూసారా లవ్ అని చెప్పి ఎంత బాగా డెకరేట్ మెయిన్ గా స్ట్రీట్ షాపింగ్ కి బర్దుబాయ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఎవరైనా టూరిస్ట్ కింద వచ్చి ఏమైనా ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి గిఫ్ట్స్ కింద అంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి మీరు తీసుకోవచ్చు చూసారా ఇక్కడ గిఫ్ట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి బట్ మనకు కూడా బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి వాళ్ళు చెప్తారు కదా చెప్పినంతటికి కొనేసుకోవద్దు బార్గెన్ చేయొచ్చు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను వాళ్ళు మనుషులా లేకపోతే బొమ్మలా అని చెప్పి అంటే బొమ్మలకి ఆ డ్రెస్ వేసి పెట్టారు కదా సో టూ త్రీ టైమ్స్ అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మన టైప్ చూసాను కానీ అంతేమీ అనిపించలేదు సో తీసుకోలే ఫస్ట్ మనం వచ్చిన పూజా ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను చూశాను తీసుకుందామని కానీ అంత నచ్చలేదు ఈ పక్కనే మనకి యాంటిక్స్ కూడా ఉన్నాయి చాలా రకాలవి సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒకటి తప్పు తప్పకుండా ఒక్కటైనా కొనుక్కొని వెళ్తారు అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి సిరామిక్వి కూడా చూసారా ఎంత బాగున్నాయో నేను ఫస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడు అయితే ఈ ప్లేసెస్ అన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను అంటే అన్ని షాప్స్ ఉంటాయన్నమాట కొత్త కదా అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేదాన్ని ఇతను చూసారా ఇక్కడ పెయింట్ వేస్తున్నారు ఆ పక్కనే నిల్చున్నారు కదా ఆ అమ్మాయి ఫోటోయే పెయింట్ వేస్తున్నారు చాలా టాలెంటెడ్ కదా ఎంత ఫాస్ట్ గా వేసేస్తు ఇంకా ఫైనల్ గా మేము పూజ ఐటమ్స్ అమ్మాయి దగ్గరకు అయితే వచ్చేసాము చెప్పాను కదా ఇక్కడ ఇంతకు ముందు హిందూ టెంపుల్ ఉండేదని ఇక్కడే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో మేము మెయిన్ మందిరం తీసుకోవడానికి వచ్చాము అండ్ ఇక్కడ రాఖీస్ కూడా కనిపించాయి రాఖీ వస్తుంది కదా ఇంకా హ్యాపీగా రాఖీలు కూడా చూసేసాను మందిరం అయితే మాకు సెట్ అవ్వలేదు ఈ లోపలికి వెళ్ళి ఇంకొన్ని పూజ ఐటమ్స్ ఉంటే తీసుకున్నాం మాట యాక్చువల్గా ఏంటి అంటే మేము వచ్చిన నుంచి ఇంట్లో దేవుడు ఫోటో అన్నది పెట్టలేదు ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఆ రోజు ఎలానో మంచి రోజే కదా అని రోజే తీసుకున్నాం నేను ఇండియా నుంచి ఫోటో తీసుకొని వచ్చాను మందిరం అండ్ కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకుందాం అని వచ్చాము ఇక్కడ చూసారు గణేషుడి విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వినాయక చవితి వస్తుంది కదా తీసేసుకోవాలి అనిపించింది అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అప్పుడే తెప్పిచ్చేసినట్టున్నారు వినాయక చవితి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి ఏ టు జెడ్ పూజకు కావాల్సినవన్నీ దొరికాయి కానీ మేము మందిరం అయితే తీసుకోలేదు చాలా రేట్లు ఎక్కువ అనిపించింది సో దానికంటే లులులో గాని ఐక్యలో గాని చూసుకుందాము ఒక షెల్ఫ్ టైప్ లోనైతే మేము తీసుకోలేదు మిగతా కావాల్సిన చిన్న చిన్నవి దీపం దీపం ఆయిల్ అగర్బత్తి ఇటువంటివన్నీ తీసుకున్నాము ఇక్కడ అయితే మాకు పిడకలు కూడా కనిపించాయి పిడకలు కూడా అమ్మేస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ హిందూ టెంపుల్ లేదు కానీ శ్రీకృష్ణ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ కి చాలా మంది వస్తున్నారు సో అందువల్ల కొంతమంది శారీస్ కూడా వేసుకొని వచ్చారు అక్కడక్కడ కనిపిస్తున్నారు అందుకే తీసాము క్యూట్ గా అనిపించి షాపింగ్ అంతా అయిపోయి వెళ్తే ఇక్కడ ఇవిడ మెహందీ డిజైన్స్ అయితే వేస్తున్నారు సో నాకు కూడా ఆషాడమ్ ఎలాగో గోరింటాకి పెట్టుకోలేదు కదా అని చెప్పి మెహందీ పెట్టించుకోవాలని చెప్పి అయితే పెట్టించుకుంటున్నాను ఈవిడతో వీళ్ళు ఏంటంటే ఫ్రంట్ సైడ్ వేయరంట హ్యాండ్కి ఓన్లీ బ్యాక్ సైడే వేస్తాము అన్నారు ఇంకా సరేలే ఏదో ఒకటి డిజైన్ అయితే పెట్టించుకోవాలి చాలా రోజులు అయింది కదా అని అయితే నేను పెట్టించేసుకున్నాను ఈవిడ ఆ డిజైన్ అలా వేయడానికి టెన్ ఏడీ తీసుకున్నారు అంటే మన ఇండియా కన్వర్ట్ చేసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అలా ఆవిడ ఎంత టాలెంటెడ్ అంటే టెన్ మినిట్స్ లో మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసేశారు చాలా బా వేసారు నాకైతే చాలా బాగా నచ్చింది అదేంటో నాకు ఇలాంటి హిడెన్ టాలెంట్స్ ఏమీ లేవు ముందైతే నాకు రైటింగే సరిగ్గా రాదు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లా వెళ్ళిపోద్ది సో ఇప్పుడు బర్దుబాయ్ లో షాపింగ్ అయితే అయిపోయింది మాక్సిమం మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంట్లో మేము ఆ పండగ రోజు అలాగా డెకరేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం చెప్పాను కదా మందిరం తీసుకోలేదు అని చిన్న షెల్ఫ్ టైప్ లో తీసుకున్నాం గానీ డ్రిల్ చేయించడానికి మిషన్ లేదు వాళ్ళని అడిగాము కరెక్ట్ గా ఆ కి వాళ్ళు కూడా రాలేదు హ్యాండ్ ఇచ్చారు సరేలే ప్రస్తుతానికి ఇలా చైర్ లో పెట్టేసుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నవన్నీ తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ అయితే కమెంట్స్ చేయడం మర్చిపోకండి నన్ను చాలా మంది ట్రెడిషనల్ వేర్ లోనే నచ్చుతాను అంటారు సో నెక్స్ట్ అయితే నేను ట్రెడిషనల్ వేర్ లో కనబడిపోతున్నాను మీ అందరికి ఇంకా ఇలా ట్రెడిషనల్ వేర్ వచ్చేసాము ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత చక్కగా రెడీ అయ్యి నేను ఇంకా నాని గారు పూజ అయితే చేసుకుంటున్నాము యాక్చువల్గా ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఏమీ నేను చేసుకోవట్లేదు జస్ట్ ఫోటో పెట్టుకొని మంచిగా దీపం పెట్టుకొని అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని వండుకొని అవన్నీ పెట్టాము నాకు పూజలు అంతగా చేయడం రాదు బట్ మాకు తెలిసినంత వచ్చినంత అయితే చేసుకున్నాము నాకైతే పెద్దగా పూజలు రావు నాకు తెలిసినంత వచ్చినంత దాంట్లోనే చేసుకున్నాము అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఈ విధంగా చిన్నగా క్యూట్గా డెకరేట్ చేసుకున్నాము ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ దండం పెట్టుకోండి హారతి తీసుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా మేము మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే కోరుకోండి మీకు మా ఈ చిన్ని డెకరేషన్ ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కూడా చెప్పండి మేము నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయము అండ్ ఫైనల్ గా హస్బెండ్స్ అందరికి ఇష్టమైన థింగ్ కదా ఈ కాళ్ళు మీద పడిపోయి మొక్కడము సో అదైతే కంప్లీట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా